ఉన్నంతలో కాలు చాపుకున్నట్టుగా మన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఖర్చును బాగా తగ్గించుకొని లేటు జర్నీ చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ లేటెస్టుగా చంద్రుడిపై దిగింది. ఎలాంటి తడబాటు లేకుండా ప్రజ్ఞాన్ రోవర్ తన పని తాను చేసుకువెళ్తోంది. మన స్పేస్ టెక్నాలజీలో చంద్రయాన్-3 ఒక సువర్ణ అధ్యాయం. చంద్రయాన్-3 సుదీర్ఘ ప్రయాణాన్ని మీరు చూస్తున్న ఈ యానిమేషన్తో సమగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ప్రయోగానికి అవసరమైన ఇంధనాన్ని తక్కువగా పొదుపుగా ఖర్చు చేస్తూ విశ్వంలోని గ్రావిటీని విచ్చలవిడిగా వాడుకొని సుదీర్ఘ చంద్రయానం సాగించి విజయాన్ని పొందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యానిమేషన్లో బ్లూ కలర్ డాట్ మన ఎర్త్, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న పింక్ కలర్ ఆబ్జెక్ట్ మన విక్రమ్ ల్యాండర్. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సును విరివిగా ఉపయోగించుకొని భూమి చుట్టూ పలుమార్లు తిరుగుతూ అలా 5 times తన ఆర్బిట్స్ను పెంచుకుంటూ మూన్ ఆర్బిట్లోకి ప్రవేశించింది విక్రమ్ ల్యాండర్. మూన్ మరియు మూన్ యొక్క ఆర్బిట్ గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ గ్రీన్ కలర్ మూన్ ఆర్బిట్ వైపు మన విక్రమ్ ల్యాండర్ స్పేస్లో న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం ఎలాంటి ఇంధనాన్ని వాడకుండా వేగంగా చాలా క్యాలిక్యులేటెడ్గా మూన్ దగ్గరికి వెళ్ళి దాని గ్రావిటీలోకి ప్రవేశించి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ 7 times తన ఆర్బిట్స్ను క్రమంగా తగ్గించుకొని చాలా సేఫ్గా చంద్రుడిపై 23 ఆగస్టు 2023న ల్యాండ్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యానిమేషన్తో చంద్రయాన్-3 మిషన్పై మీకు కంప్లీట్ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.